హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనవరి 5, 2024 లైబీరియన్ జెండాతో కూడిన ఓడ ఎంవీ లీలా నార్ఫోక్ నుంచి 15 మంది భారతీయులతో సహా 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ యొక్క ఎలైట్ మెరైన్ కమాండోలు విజయవంతంగా రక్షించారు. ఉత్తర అరేబియా సముద్రంలో హైజాకింగ్ ప్రయత్నానికి వేగంగా ప్రతిస్పందనగా ఈ చర్య జరిగింది. ఈ ఆపరేషన్లో ప్రిడేటర్ MQ-9B డ్రోన్తో పాటు యుద్ధ నౌక, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, P-8I మరియు సుదూర విమానాలను మోహరించారు. దాదాపు 5 నుంచి 6 సాయుధ సిబ్బంది హైజాకింగ్కు ప్రయత్నించడం చూసిన ఈ సంఘటన భారత నావికాదళం ద్వారా వేగంగా మరియు నిర్ణయాత్మక జోక్యాన్ని ప్రేరేపించింది. ఓడలో ఉన్న 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని సిటాడెల్ నుంచి సురక్షితంగా తరలించారు అని భారత నావికాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది. మార్కోస్ కమాండోల శానిటైజేషన్ హైజాకర్ల ఉనికిని నిర్ధారించింది. సముద్రపు దొంగలు హైజాక్ చేసే ప్రయత్నం బహుశా భారత నౌకాదళం యొక్క సముద్ర గస్తీ ఎయిర్క్రాఫ్ట్ నావికాదళ యుద్ధ నౌక ద్వారా అడ్డగించడం ద్వారా బలవంతపు హెచ్చరికతో విరమించబడింది అని అతను చెప్పారు. భారత నావికాదళం శుక్రవారం ఫ్రంట్ లైన్ యుద్ధ నౌక INS చెన్నైని తన పైరసీ వ్యతిరేక గస్తీ నుండి మళ్లించింది మరియు అది హైజాక్ చేయబడిన నౌకను మధ్యాహ్నం 3:15 అడ్డగించింది. సముద్ర గస్తీ విమానం P-8I మరియు ప్రిడేటర్ MQ-9B డ్రోన్లను ఉపయోగించి నౌకను నిరంతర నిఘాలో ఉంచారు. మిషన్ మోహరించిన యుద్ధ నౌకలు ఉన్న భారత నావికాదళానికి చెందిన మెరైన్ కమాండోలు వ్యాపారి నౌకలోకి ప్రవేశించి శానిటైజేషన్ ఆపరేషన్ చేశారు అని మధ్వల్ చెప్పారు. చెందుతున్న పరిస్థితికి వేగంగా స్పందిస్తున్నట్లు నావికాదళం ఇంతకుముందు చెప్పింది మరియు ఎంవీ లీలా నార్ఫోక్ భద్రత కోసం ఒక సముద్ర గస్తీ విమానాన్ని మరియు INS చెన్నైని మళ్లించింది. ఉత్తర మరియు మధ్య అరేబియా సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్లో సముద్ర భద్రతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు భారత నావికాదళం బుధవారం తెలిపింది. భారత నౌకాదళ నౌకలు మరియు విమానాలు మెరుగైన నిఘాను నిర్వహించడానికి మరియు సముద్ర భద్రతా కార్యకలాపాలను చేపట్టడానికి మోహరించిన మిషన్గా మిగిలి ఉన్నాయి అని అది పేర్కొంది. గత 1 వారంలో ఈ ప్రాంతంలో మోహరించిన ఇండియన్ నేషనల్ టాస్క్ గ్రూప్లు పెద్ద సంఖ్యలో ఫిషింగ్ ఓడలను పరిశోధించాయి మరియు ఆసక్తి ఉన్న ఓడలను ఎక్కించాయి అని అది జోడించింది. టాస్క్ గ్రూప్లలో యుద్ధ నౌకలు, నిఘా విమానాలు మరియు రిమోట్గా పైలట్ చేయబడిన విమానాలు ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.